పాలనలో మార్పు అంటే ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలను హత్య చేయడమేనా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండలో నిర్వహించిన మీటింగ్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా కోరు రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. మనం చెప్పుకుంటాం, అవతల వాళ్ళు వాళ్ళ వాదన చెప్తారు, మనం మన వాదన చెప్తాం. అవసరమైతే ఎక్కువలో ఎక్కువ ఎలక్షన్ రోజు కొద్దిగా నూక్కునుడు దుబ్బుకునుడు కాడుకుంటుంది, లేదంటే లొల్లి పెట్టుకుంటాం. అంతేగాని ఇది చంపుకునుడు, పొడుచుకునుడు, గొడ్డలతో నరుక్కునుడు, ఇట్లాంటి దిక్కుమాలిన సంస్కృతి అయితే లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినకంత వచ్చిన మార్పు ఏందయ్యా అంటే, పచ్చగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇవాళ ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా తెచ్చి, హత్యా రాజకీయాలను కూడా తెచ్చి, దారుణమైన అవతల వాళ్ళు అవసరమైతే నరికేయాలి, లేకపోతే దొంగ కేసులు పెట్టి లోపలేయాలి, అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లోపల నుక్కాలి, ఏదో ఒక ఫేక్ కేసు అని పెట్టాలి, ప్రత్యర్థులను వేధించాలనే ఒక దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మిత్రులారా మీరు ఆలోచించండి, ఏం మార్పు వచ్చింది 6 నెలల్లో? ఏమొచ్చిందంటే టీఎస్వై టీజీ వచ్చింది, టీఎస్వై అయింది టీజీ వచ్చిందట. ఇవో ప్రశాంతత పోయి మర్డర్లు వచ్చినాయి. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, తెలంగాణలో ఇదివరకు ఈ దిక్కుమాలిన సంస్కృతి లేదు. రాజకీయాలుంటే ఎలక్షన్లప్పుడు మనం చెప్పుకుంటాం, అవతల వాళ్ళు వాళ్ళ వాదన చెప్తారు, మనం మన వాదన చెప్తాం. అవసరమైతే ఎక్కువలో ఎక్కువ ఎలక్షన్ రోజు కొద్దిగా నూక్కునుడు దుబ్బుకునుడు కాడుకుంటుంది, లేదంటే లొల్లి పెట్టుకుంటాం. అంతేగాని ఇది చంపుకునుడు, పొడుచుకునుడు, గొడ్డలతో నరుక్కునుడు, ఇట్లాంటి దిక్కుమాలిన సంస్కృతి అయితే లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినకంత వచ్చిన మార్పు ఏందయ్యా అంటే, పచ్చగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇవాళ ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా తెచ్చి,